చెలో బాట సింగారం తెలంగాణ పొలిటిక్స్ లో హీట్ పుట్టించింది. బీజేపీ నేతలు బాట సింగారానికి వెళ్ళడానికి ప్రయత్నించడం, నేతల ముందస్తు అరెస్టులు తెలంగాణలో రాజకీయ కాకరేపుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు బీజేపీ రూపొందించిన కార్యచరణలో భాగంగా ఇవాళ బాట సింగారంలో ఇళ్ల పరిశీలనకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కీలక నేతలందరినీ ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాన్వాయ్ను కూడా అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించారు కిషన్ రెడ్డి. ఆయనతో పాటు బీజేపీ నేతలంతా రోడ్డుపై నిరసనలకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బాట సింగారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడుతున్నామని చెబుతున్న సర్కార్ పరిశీలించడానికి వెళ్తే ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. నిర్మాణం చేస్తామన్నటువంటి ఇళ్ల విషయంలో జరుగుతున్నటువంటి జాప్యానికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల వాటా కూడా దీంట్లో ఉంది కాబట్టి 2 BHK నిర్మాణం ఎంత జరిగింది, రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు పెంచినారు, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందని పరిశీలించడానికి ఒక బాధ్యత వల్ల కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కూడా దీంట్లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం 20 లక్షలు 30 లక్షలు ఆఖరికి రోజు మాట మాట్లాడుతుంది అని చెప్పేటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు కూడా 25 లక్షల ఇళ్లు నిర్మాణం చేసి పంచినారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 2 BHK నిర్మాణం ఏ రకంగా జరుగుతుంది, మండిగూడలు ఎక్కడుంది, నిర్మాణం ఎక్కడుంది, అసలు ఏ పరిస్థితి ఉందని తెలుసుకోవడానికి ఒక కేంద్ర కేబినెట్ మంత్రి హోదాలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా మేము ఇచ్చిన పైసలు కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి చూడడానికి వెళుతామని అఫీషియల్ చీఫ్ సెక్రటరీకి, పోలీస్ కమిషనర్ గారికి, మంత్రి గారి కార్యక్రమ వివరాలను ముందే పంపించి ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి మేము బాట సింగారం వెళ్దామని చెప్పి వేస్ట్ ఎయిర్పోర్ట్ రోడ్ దిగగానే రోడ్ కట్టడం ఒక డిసిఎం తీసుకొచ్చి పెట్టి సామాన్య కార్యకర్తలాగా కేంద్ర మంత్రిని కూడా వీడకుండా కాళ్ళు చేతులు పెట్టి లాగి డిసిఎం లోకి ఎక్కించేటువంటి ప్రయత్నం చివరికి పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తుంటే ఒక పక్క చేతుల నుంచి లాగుతుంటే స్కిన్ ఊడిపోతుంటా కూడా అరుస్తుంటా కూడా పట్టించుకోకుండా దుర్మార్గంగా సామాన్య కార్యకర్తల్ని నేరస్తుల్ని నెట్టేసినట్టు మహిళా కార్యకర్తలను కూడా చూడకుండా అందరినీ నెట్టేసి ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియను అవలంబించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. దాదాపు ఈ స్వతంత్ర భారత ఆవరణలో గత 75 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నాకు తెలిసినంత మటుకి ఆఖరికి వెస్ట్ బెంగాల్ లో కూడా ఓ కేంద్ర కేబినెట్ మంత్రిని ఇట్లా దుర్మార్గంగా రోడ్ల మీద పోలీసులు కాళ్ళు చేతులు పెట్టి లాగి అరెస్ట్ చేసినటువంటి సంఘటన లేదనేది మాత్రం నగ్న సత్యం. ఈ రోజు వారు పరిశీలనకి పోతా ఉన్నారు, మేమేమన్నా ఆక్యుపై చేస్తామని లేదు, డిమాండింగ్ చేస్తామని లేదు, అక్కడ ఏం మేము ఎత్తుకొచ్చుకోవడానికి కిటికీలు తలుపులు కూడా లేవు, కానీ మొండిగోడని పరిశీలించి తనుకోవటమంటే తన డొల్లతనం బయటపడుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రక్రియని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జరిగిన విషయాల పట్ల ఈ రోజే పార్లమెంట్ స్టార్ట్ అయింది, స్పీకర్ గారికి, రాష్ట్రపతి గారికి, కేంద్ర హోంమంత్రి గారికి రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. బాధ్యత గల ప్రభుత్వం బాధ్యత లేకుండా ఒక బాధ్యత గల మంత్రి పట్ల ప్రవర్తించిన తీరుని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా టోటల్ రాష్ట్ర పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి పట్ల పోలీసుల అమానుషమైనటువంటి బిహేవియర్ ని తీవ్రంగా ఖండిస్తూ